సన్మార్గానికి రహదారి. సచ్చరిత తిరగవేస్తే అందులో కనిపించే ప్రతి అక్షరం, ప్రతి పదం కూడా హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. హేమాడ్ పంతు గారు 10వ అధ్యాయంలో రాస్తారు, సాయి హృదయం నవనీతం కంటే కూడా మృదువైనది. బాబా సిరిడీలో మానస సరోవరం లాంటివారు. ఆ సరోవరం నుంచి వచ్చే గుబాళింపును భక్తజనులందరూ ఆస్వాదిస్తున్నారు అని చెప్పి, నిజంగా ఒక్కొక్క పదం, ఒక్కొక్క వాక్యం సచ్చరితలో వింటూ ఉంటే ఎంత ప్రేమ ఉండి ఉండాలి. హేమాడ్ పంత్ బాబా అంతరంగాన్ని తొలచి చూసి ఉంటారు. భక్తుల శ్రేయస్సు కోసం అతి రహస్యాన్ని నేను మీకు చెబుతున్నాను, వినండి అంటారు. ఎంత అద్భుతంగా చెబుతారు. హేమాడ్ పంతు రాసిన శైలియే మనమందరం ఈరోజు సచ్చరితకు హత్తుకుపోవడానికి కారణం. వివరణాత్మకంగా వాడిన పదాల కూర్పు మనందరినీ సచ్చరిత వైపు కట్టిపడేసింది. భక్తుల శ్రేయస్సు కోసం నేను నా స్వానుభవంతో ఒక రహస్యాన్ని చెబుతున్నాను. అమృతం కేవలం ప్రాణాలను నిలబెడుతుంది, శ్రీ సాయి సచ్చరిత జన్మరాహత్యాన్ని ఇస్తుంది అని చెబుతారు. ఎంత గొప్ప విషయాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత అటెన్షన్తో చెప్పారో చూడండి. హేమాడ్ పంత్ బాబాని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారు, హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా బాబా లీలలను ఆస్వాదించి ఉంటారు. బాబాను అర్థం చేసుకోవడం మన తరం కాదు, కానీ మనమందరం హేమాడ్ పంత్ని అర్థం చేసుకోవాలి. హేమాడ్ పంత్ అంతరంగాన్ని కొంచెమైనా మనం అర్థం చేసుకోగలిగితే బాబాకు చేరువ కాగలుగుతాము. బాబాతో అంత సాంగత్యాన్ని, అంత అనుభూతిని చెంది ఉన్నారు శ్రీ హేమాడ్ పంతు. 10వ అధ్యాయంలో 136వ ఓవీలో హేమాడ్ పంత్ జీవిత సత్యాన్ని ఎంత అద్భుతంగా చెప్తారు అంటే, చెడు సహవాసం మంచిది కాదు, అది అనేక దుఃఖాలకు నిలయం. తెలియకుండానే సుఖప్రదమైన మార్గం నుండి మరల్చి చెడుదారులు పట్టిస్తుంది. సాయినాథుడు తప్ప మరెవరూ కూడా మనలను చెడు సాంగత్యం నుంచి రక్షించలేరు. మనం ఈ భూమిపైకి వచ్చిన నాటి నుండి మానవ జీవితం ఏ విధంగా, ఏ మార్గం నుంచి వెళితే సమాజంలో ఒక ఉన్నత స్థితికి వస్తాము, మన అంతరాత్మ సాక్షిగా చెబితే ప్రతి ఒక్కరం కూడా చెడు మార్గం తొక్కడానికే ఎక్కువ మొగ్గు చూపెడతాము. అందుకనే భవిష్యత్తులో సాయిబాబా భక్తులెవ్వరూ ఆ చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండడానికి హేమాడ్ పంత్ చెప్పిన జీవిత సత్యం. హేమాడ్ పంత్ ఆయన స్వానుభావం చెప్తారు. ఇన్ని రోజులు కూడా ప్రభుత్వం, ఉద్యోగం అనే చక్రంలో కొట్టుమిట్టాడుతున్న నేను ఎన్నో జన్మలలో చేసుకున్న సుకృతం మూలంగా సద్గురువు అయిన సాయిబాబా ఆశ్రయం లభించడం మాత్రమే కాకుండా ఆయన చరిత్రను రాసి అదృష్టం నన్ను పట్టింది అంటారు. ఈరోజు చాలామంది చాలా ఈజీ వేస్ కోసం, ఈజీ మనీ కోసం చాలా త్వరితగతిన పైకి రావడానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి తపన పడుతున్నారు. అటువంటి వారందరికీ తల్లిదండ్రులు చెబితే మాట చెవికి ఎక్కదు, మిత్రులు చెబితే చాలా కఠినంగా ఉంటుంది. వీళ్ళెవ్వరూ కూడా ఆ చెడు మార్గం నుంచి తప్పించలేరు. కేవలం సాయిబాబా అనే సద్గురువు మాత్రమే మనలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షిస్తారు అని చెప్తారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరితలో జీవిత సత్యాలు పొందుపరిచారు. సాయిబాబా అనే శక్తిని, ఆకారాన్ని, రూపాన్ని మనం విశ్వసించిన తరువాత మనలో ఉండే మానసిక స్థితి వేరుగా ఉంటుంది. పరిపూర్ణంగా మనం సాయిని విశ్వసిస్తే మనం చేస్తున్న ప్రతి పనిని సాయిబాబా గమనిస్తున్నారు అనే స్పృహతో మనం ఉంటే ఇక చెడు మార్గాన ఎక్కడ పడతాము? హేమాడ్ పంతు రాసిన ప్రతి మాట పొల్లుపోని అక్షర సత్యం. శ్రీ సాయి సచ్చరిత జీవితాలను మార్చేస్తుంది. ఉదాహరణకి, ఒక ఫైనాన్స్ వ్యాపారి ఆ వ్యాపారంలో కర్కశంగా చాలా సంపాదిస్తూ ఉంటాడు. ఒకానొక రోజు అతని భార్య సచ్చరిత చదువుతూ అతనితో చెబుతుంది, మంచి కానీ చెడు కానీ ఇప్పటి వరకు మనం చాలా ఆస్తి సంపాదించుకున్నాం, ఇప్పటి నుంచి ఇతరులకు బాధ పెట్టి సంపాదించే ఆ ఫైనాన్స్ వ్యాపారం వదిలేసి ఉన్నదానితో తృప్తిగా సాయిబాబాను నమ్ముకొని బ్రతుకుదాం అని చెబుతుంది. అతను ఆ రాత్రంతా ఆలోచిస్తాడు. ఇప్పటి వరకు పోగు చేసుకున్న సంపదే కావచ్చు, పాపకర్మలే కావచ్చు, ఇక మోయలేము, మోయవద్దు అని బాబా చెబుతున్నారు అని సాయిబాబాకు క్షమాపణ వేడి మరుసటి రోజు నుండి ఆ వ్యాపారం వదిలి
తనకు తోచిన మంచి పనులు చేసుకుంటూ బాబా మీద సంపూర్ణ విశ్వాసంతో ఆ కుటుంబం జీవిస్తుంది. ఇది ఎవరో చెప్పడం వల్ల వచ్చిన మార్పు కాదు. బాబా అనుగ్రహం చేత అతని భార్య సచ్చరిత చదవడం ద్వారా బాబా ఆ కుటుంబాన్ని చెడు మార్గం నుండి తప్పించి సన్మార్గంలో నడిపిస్తున్నారు. ఈ విధంగా శ్రీ సాయి సచ్చరిత వారి జీవితాలను మార్చివేసింది. మనకు ఏది ప్రాప్తమో అది మాత్రమే లభిస్తుంది. లభించేదానికి కూడా సాయిబాబా అనే దైవం కృప మనకు కావాలి. ఆయాచితంగా వచ్చే దేనికోసం కూడా మనం ఆశపడకూడదు అనే అద్భుతమైన జీవిత పాఠాన్ని శ్రీ సాయి సచ్చరిత నేర్పిస్తుంది. చెడు అనే మార్గాన్ని వదిలేస్తే మంచి అనే సరైన మార్గాన్ని బాబా చూపిస్తున్నారు. చెడు మార్గం నుంచి మనల్ని బయటపడేసేది కేవలం సాయిబాబా మాత్రమే. ఇది చదివిన తరువాత చాలామందికి తాము చేసేది అనైతికము అనిపిస్తే దయచేసి దాన్ని వదిలేయండి. శ్రీ సాయి సచ్చరితను మనం చేత పట్టుకున్నాం. పోనీ సచ్చరిత్రను చదవకపోయినా బాబాను అమితంగా ప్రేమిస్తున్నాం. బాబా మన జీవితాల్లో మేలు చేస్తున్నారు అనుకుంటే మనం కూడా మేలు చేసి సన్మార్గం వెంట మాత్రమే ముందుకు వెళ్ళాలి. చెడు మార్గాన్ని మనం వదిలేయాలి. సచ్చరిత అనేది కేవలం సాయిబాబా జీవిత చరిత్ర, లేకపోతే సాయిబాబా లీలలు మాత్రమే కాదు, అది అద్భుత జీవిత సారం. బాబా విభూతితో మైనతాయి ప్రసవ వేదన తగ్గిందట, కుష్ఠరోగులకు రోగం తగ్గించారట. ఇవి మాత్రమే కాదు, శ్రీ సాయి సచ్చరిత అంటే మన జీవితాన్ని మేలుకొలిపి ఒక సన్మార్గంలోకి తీసుకుని వెళ్ళేది శ్రీ సాయి సచ్చరిత. ఇంత అద్భుతంగా సాయిబాబా లీలలను, సాయిబాబా అంతరంగాన్ని హేమాడ్ పంతు ఆవిష్కరించారు అంటే బాబా పైన ఉన్న ఒక అచంచల విశ్వాసం. ఇక్కడ హేమాడ్ పంతు గారికి సంబంధించి ఒక లీల చెప్పుకుందాం. హేమాడ్ పంత్ కూతురు గర్భవతిగా ఉంది. ప్రసవం చాలా కష్టమవుతుందని వైద్యులు చెబుతారు. అటువంటి సమయాల్లో మనలాంటి వాళ్ళం మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంది, మంచి వైద్యుడు ఎక్కడా అని పరిగెడతాం. కానీ హేమాడ్ పంతు నేరుగా శిరిడీకి పరిగెత్తుకుని వచ్చి బాబా పాదాలపైన పడతారు. బాబా, నా కూతురి ప్రసవం కష్టమవుతోందంటున్నారు, ఎలాగైనా సరే మీరే గండం నుంచి బయటపడేయాలి అని అడుగుతారు బాబాను. బాబా ఆశీర్వదించి పంపితే ఆ బిడ్డకు సుఖప్రసవం జరుగుతుంది. బాబా ఆశీస్సులతో పుట్టిన బిడ్డ చుట్టూ ఒక ఆరాకాంతి కనిపిస్తుంది. ఎంతో తేజోమయంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ బిడ్డ. ఆ విధంగా బిడ్డను చూసి తల్లి భయపడి కనీసం పాలు కూడా ఇవ్వదు. అసలు బిడ్డను దగ్గరకు తీసుకొస్తేనే దూరం జరుగుతుంది. ఇదంతా హేమాడ్ పంతుకు ఏమర్థం కాదు. చాలా కాలం తరువాత తన బిడ్డకు కొడుకు జన్మిస్తే ఇదేం పరిస్థితి అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డను శిరిడీకి బాబా దగ్గరకు తీసుకొస్తారు. అప్పటి వరకు ఆ పిల్లవాడు పాలు తాగడం కానీ ఇతరాత్ర ఏ విధమైన ఆహారం తీసుకోవడం లేదు. పిల్లవాడిని తీసుకొని మసీదుకు వస్తారు హేమాడ్ పంతు. బాబా, నీ కృప వల్ల నా కూతురికి పుత్రుడు జన్మించాడు, కానీ నా కూతురు పిల్లవాడిని చూస్తేనే భయపడుతుంది, దూరంగా పారిపోతుంది, నాకేమర్థం కావడం లేదు, మీరే దీనికి కారణం చెప్పాలి అని బాబాను అడుగుతారు. బాబా ఆ పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకుంటారు. తన బొటనవ్రేలు ఆ పిల్లవాడి నోట్లో పెడితే ఆ పిల్లవాడు తల్లి స్తనాన్ని చీకినట్లుగా ఆ వేలును చీకుతూ బాబా వేలు నుంచి వచ్చిన పాలు త్రాగగా పిల్లవాడి చెంపల నుంచి పాలు కారుతూ ఉంటాయి. ఏమి ఈ లీల, ఇది ఎక్కడైనా సాధ్యమా అంటే అణువణువు మాతృత్వాన్ని నింపుకున్న సాయిబాబా ఆ పిల్లవాడికి తన బొటనవ్రేలు గుండా పాలు త్రాగించి తల్లిని పిలిచి బిడ్డను ఇస్తారు. నీకేం భయం లేదు, చక్కగా ఈ బిడ్డకు నీ చనుబాలు ఇవ్వు అని చెప్తారు. ఇంత అద్భుతమైన లీలను చూసిన హేమాడ్ పంతుకు ఇంకేం కావాలి? బాబా అంతరంగంలోని ప్రతి అణువును తను తడుము చూసినట్లుగా శ్రీ సాయి సచ్చరిత రాశారు. ఆ విధంగా అనేక లీలలు, అనేక సందర్భాలలో అనేక పాఠాలు బాబా హేమాడ్ పంతుకు చెబుతూనే ఉంటారు. ఒకవైపేమో దాసగణు మహారాజు గారికి కాళీ బొటనవ్రేళ్ల నుండి గంగా యమునలు ప్రయాగ త్రివేణి సంగమ స్థలాన్ని ప్రవహింపచేస్తే హేమాడ్ పంతు మనవడికి బొటనవ్రేలు నోట్లో పెట్టి
పాలు తాగించి అద్భుతమైన లీల చూపించారు. ఇంత అద్భుతమైన లీలను చూసిన హేమాడ్ పంత్ హృదయం ఏ విధంగా ద్రవించిపోతుంది. అందుకనే హేమాడ్ పంత్ సచ్చరితలో ప్రతి చోట రాస్తూనే ఉంటారు, భక్తులంటే బాబాకు ఎంత ప్రేమ, ఒకచోట ఎంతో అద్భుతంగా రాస్తారు అంటే సాక్షాత్తు సాయిబాబానే భగవంతుడు అనే విషయం హేమాడ్ పంత్కు తెలుసు. భక్తుల పైన బాబా చూపే ప్రేమ భగవంతునికి కూడా అర్థం కాదేమో అని రాస్తారు. ఇంకో చోట మళ్ళీ రాస్తారు, ఎంత గొప్ప విషయమంటే భక్తుల ప్రేమను బాబా గెలుచుకున్నారట. మన ప్రేమను ఆయన గెలుచుకోవడం ఏంటి, మనకు ప్రేమ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి ఆయనకు. కఠినమైన హృదయాలు అనేక జడత్వాలతో నిండిన మన మనస్సులో ఉన్న చెడును ప్రక్కకు జరిపి ప్రేమ అనే తరంగాలను మన హృదయంలో బాబానే నింపి మన ప్రేమను గెలుచుకున్నారంట. ఎంత అద్భుతమైన విషయం! ఈ వర్ణన, ఈ పదజాలం, ఈ పద సౌందర్యం కేవలం హేమాడ్ పంత్కు మాత్రమే సాధ్యం. ఎంత గొప్ప సారాన్ని హేమాడ్ పంత్ అమృతంలా రంగరించి మనకు అందించారు. హేమాడ్ పంత్ చేసిన ప్రతి వర్ణన వెనుక తన యొక్క స్వానుభవం ఉంటుంది. వారు బాబాను దర్శించుకోగానే ఎంత అద్భుతంగా అనుభూతి చెందారు అనేది సచ్చరిత 2వ అధ్యాయంలో చాలా చక్కగా రాశారు. ఎప్పుడు కని విని ఎరుగని మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది, నా ఆకలి దప్పికలు హరించుకుపోయాయి, ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి, సాయి యొక్క చరణస్పర్శ వారితో సంభాషణ ఇవే నా జీవితానికి పరిపూర్ణత. ఇది మనందరం కూడా అన్వయించుకోవాలి. ఈ జన్మలో మనకు సాయి అనే సాంగత్యము, సాయి అనే నామము, రూపాన్ని చూడగలిగాము కాబట్టి మన జన్మ కూడా ధన్యమైంది. ఆ రోజు హేమాడ్ పంత్ తొలి దర్శనంలో వారు ఏ అనుభూతి పొందారో ప్రతి ఒక్కరికి కూడా అదే అనుభూతి ఈరోజు ఉంటుంది. బాబా ప్రేమలో నాటికి నేటికి ఎలాంటి వ్యత్యాసం లేదు. ఆ రోజు హేమాడ్ పంత్ గారికి ఏ రకమైన అనుభూతి కలిగిందో మనం కూడా నిశ్చలమైనటువంటి, కల్మషం లేనటువంటి మనస్సుతో బాబా దగ్గరకు వెళితే అదే అనుభూతి మనకు దొరుకుతుంది. హేమాడ్ పంత్ గారు రాసిన OV2OV గ్రంథం ఉపోద్ఘాతం చదివితే బాబా పట్ల చెదరని విశ్వాసం పెరుగుతుంది. బాబా చెరగని ముద్రను మన మదిలో వేస్తారు. బాబా రూపాన్ని నయనాలతో చూసినప్పుడు మాత్రమే భక్తి పారవశ్యం, భావం ఉండడం, అది కేవలం ఆరాధనా భక్తి అంటారు. కానీ ఎప్పుడైతే మధురిమను మరిపించే బాబా మాటలు మన అంతరంగాల్లో నిలుపుకుంటామో అప్పుడు బాబా మనతో ఎప్పుడూ ఉన్నట్టు మనం ఏం చేయాలి అంటే సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ గారు రాసిన ప్రతి ఉపోద్ఘాతాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని నిశితంగా పరిశీలించి చదివితే అది మనకు అర్థమవుతుంది.